జులై నెల 27వ తేదీ, పునీత పంతాలియోన్, వేదసాక్షి, చికిత్సకుల పాలక పునీతుడు. కాలం క్రీస్తు శకం 305. 3వ శతాబ్దం ద్వితీయార్ధంలో ఇటలీ దేశంలోని నికోమోదియా పట్టణంలో జీవించిన వ్యక్తి ఈ పంతాలియోన్ గారు. వీరినే పంతాలియోన్ అని కూడా అంటారు. వీరు వైద్యశాస్త్రం చదువుకుని అనేక మందులతో ఎలాంటి రోగాన్ని అయినా నయం చేయగల సమర్థులు. తండ్రి అన్యమతస్థుడు, పేరు యుస్తోర్జియస్. తల్లి మాత్రం మంచి క్రైస్తవ భక్తురాలు, పేరు యుబులమ్మ. తల్లి వైపు శ్రద్ధ ప్రేమ పొంది ఉండటాన పంతాలియోన్ గారు క్రీస్తు ఎడల అభిమానం పెంచుకుని జ్ఞానస్నానం స్వీకరించి రహస్య క్రైస్తవుడుగా తన వైద్య సేవ కొనసాగిస్తున్నారు. ఆ రోజుల్లో క్రైస్తవం పుచ్చుకోవడం ఒక నేరంగా పరిగణించి శిక్ష విధించేవారు. అయితే పంతాలియోన్ గారు పేద సాధల ఎడల ప్రేమ కలిగి ఎలాంటి రుసుము తీసుకొనకయే ఉచిత వైద్యం చేస్తుండేవారు. ఈ విధంగా మంచి వైద్యుడిగా ప్రసిద్ధికెక్కారు. అందువల్ల మాక్సిమియన్ చక్రవర్తి పంతాలియోన్ గారిని తమ ఆస్థాన వైద్యునిగా నియమించారు. తన వ్యక్తిగత జబ్బులన్నింటికీ వీరి ద్వారానే వైద్యం చేయించుకునేవారు. అందువల్ల కావలసినంత స్వేచ్ఛ, ధనము, సౌకర్యాలు చక్రవర్తి ద్వారా అందేవి. ఈ ఆడంబర జీవితానికి అలవాటు కావడాన వారు తమ ఆధ్యాత్మిక జీవితానికి తిలోదకాలు ఇచ్చారు. విశ్వాసం సన్నగిల్లి విచ్చలవిడిగా కాలం గడప చూశారు. ఇది తెలుసుకున్న వృద్ధ గురువు హెర్మోలోస్ గారు పంతాలియోన్ గారిని హెచ్చరించి చెవిలో గూడు కట్టుకుని ఎలాగైతేనేం దారికి తెచ్చారు. తిరిగి విశ్వాసంలో జీవిస్తూ పేద రోగులకు ఉచిత వైద్య సేవలందించడం మొదలుపెట్టారు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. కాగా వార్వలేని వైద్యులే కొందరు పంతాలియోన్ గారు క్రైస్తవుడని చక్రవర్తికి తెలిసేలా చేశారు. చక్రవర్తి వాస్తవం కోసం విచారింపగా పంతాలియోన్ గారు తమ క్రైస్తవ విశ్వాసాన్ని వెల్లడించారు. ఆ విశ్వాసం విడిచిపెట్టమని అనేక విధాలుగా ప్రలోభపెట్టారు, బెదిరించారు. పంతాలియోన్ గారు మాత్రం జంకలేదు. దానితో వారికి హెర్మోలోస్ గురివర్యులకు, మరో ఇద్దరు క్రైస్తవులకు డయోక్లేషియన్ శాసనం ప్రకారం మరణశిక్ష విధించి అమలు చేశారు. పంతాలియోన్ గారికి నీటిలో ముంచడం, అగ్నిలో వేయడం, క్రూర ముగాలకు ఆహారంగా వేయడం, ఉరితీయడం వంటి 6 శిక్షలు విధించినా వారు అద్భుతంగా ఏ శిక్ష వల్ల కూడా చనిపోలేదు. చివరకు వారిని కత్తులతో పొడిచి పొడిచి తల నరికి చంపారు. క్రీస్తు శకం 305లో వారు వేదసాక్షి మరణం పొందారు. పునీత పంతాలియోన్ గారు శ్రీసభ ఏర్పరిచిన 14 మంది దివ్య ఉపకారుల్లో ఒకరిగా పేర్కొనబడ్డారు. గొప్ప వేదసాక్షి, అద్భుతకరుడుగా ప్రాచ్య రాజ్యాల వారు ప్రత్యేకంగా వారిని ప్రార్థిస్తూ ఉంటారు. నేపుల్స్లోని పునీత జనవారియస్ గారికి వలె పునీత పంతాలియోన్ గారిని కూడా వారి పండుగ రోజున వారి శరీరం రక్తం ద్రవరక్తంగా మారుతుందని చెప్పబడింది. ఎట్లనా ఈ పునీతిని రక్తం కొంత ఒక చిన్న సీసాలో తీసి దక్షిణ ఇటలీలోని అమల్ఫీ కెథడ్రల్ దేవాలయంలో భద్రపరిచారు. పునీత పంతాలియోన్ గారి ఉత్సవం రోజున గడ్డకట్టి ఉన్న ఆ రక్తం ద్రవరక్తంగా మారుతోంది. ఇది విజ్ఞాన శాస్త్రముకు అందని వింత విశేషం. ధ్యానాంశం: 2 మైనపు ముద్దల్ని ఏకం చేసిన విధంగా దివ్య సత్ప్రసాదంలోకున్న వ్యక్తి క్రీస్తుతోనూ, క్రీస్తు అతనిలోనూ, అతడు క్రీస్తులోనూ ఐక్యమవుతారు. పునీత సిరిల్.